బీట్రూట్ క్యారెట్తో హల్వా రెసిపీ చూపిస్తున్నానండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టా కరిగిపోయే ఈ కమ్మని హల్వాని ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం బీట్రూట్ని క్యారెట్ని తీసుకొని బీట్రూట్ని తురుము పట్టేసుకుందాం, పీల్ అవుట్ చేసేసుకొని క్యారెట్ కూడా ఇలా సన్నగా తురిమి పెట్టుకుందాం. రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి, అప్పుడే ఈ హల్వా బాగుంటుంది. ఇలా సన్నగా రెండు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ క్యారెట్ బీట్రూట్ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం. దీనిలో ఉన్న వాటర్ డ్రై అయిపోవాలండి, వాటర్ పోయి అలా వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలు, ఒక పెద్ద గ్లాస్తో 1/2 గ్లాసు పాలు పోసుకొని ఈ పాలంతా కూడా పీల్చుకునేలాగా ఈ తురుము మంచిగా ఈ పాలతో ఉడికిపోవాలి. అలా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు బెల్లం తీసుకొని ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకునేలా స్టవ్ మీద పెట్టేసి బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం. కిస్మిస్ని ఇలా 2 సగాలుగా కట్ చేసుకుందాం, బాదం జీడిపప్పుని సన్నగా తురుముకుందాం. ఇవి నోటికి తగులుతూ హల్వాలో టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పాలంతా అబ్జర్వ్ చేసేసుకొని ఈ తురుము గట్టిపడింది కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ కూడా వేసేసుకొని, బెల్లం డైరెక్ట్గా వేయట్లేదండి, బెల్లం వాటర్ వేస్తున్నాం. ఇలా వేయడం వల్ల మంచి జిగురుగా ఈ హల్వా మంచిగా ప్రిపేర్ అవుతుంది. బెల్లం వేయడం వల్ల అది కరగడానికి కూడా టైం పడుతుంది, అడుగు పట్టే ఛాన్సెస్ ఉంది. ఇలా వాటర్ వేయడం వల్ల ఈ హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జిగురుగా అవ్వాలి అది. పక్కన 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తురుము పట్టుకున్న జీడిపప్పు, బాదం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసుకొని 2 నిమిషాలు ఇలా నేతిలో ఉంచుదాం. ఇవి వేగి కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా నేతిలో వేగితే సరిపోతుంది. కిస్మిస్ని వేయక్కర్లేదు, కిస్మిస్ అలాగే వేసేసుకుందాం. ఇది బెల్లం వాటర్తో బాగా కరిగిపోయింది కదా, మంచిగా అబ్జర్వ్ చేసేసుకొని జిగురుగా వచ్చేసింది కదా. దీనిలో 1 స్పూను ఇలాచీ పౌడరు, కిస్మిస్, వేయించుకున్న బాదం జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఈ కిస్మిస్ అలాగే వేసుకోవాలండి, ఇవి నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి. తిన్నవాళ్ళందరూ శబరిమలై ప్రసాదం ఎక్కడి నుంచి తెప్పించావని అడుగుతారు, ఆ టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. కానీ ఇది ఆ ప్రసాదం రెసిపీ కాదండి, ఆ ప్రసాదం రెసిపీ అయితే రైస్తో చేస్తారు, ఇదైతే బీట్రూట్ తోటి సేమ్ అదే విధంగా ఉండే రెసిపీ. సింపుల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి, బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చిన అతిథులు అప్పటికప్పుడు ఈ స్వీట్ రెసిపీని చేసి పెట్టండి, సూపర్ అంటారు. సర్వ్ చేసేసుకుందాం. కలర్ కూడా చూసారు కదా, మంచిగా వచ్చేసింది. సింపుల్ ఈజీ బీట్రూట్ క్యారెట్ హల్వా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.